హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీమతి తేజూతో ఇవాళ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి వీడియో ఏంటంటే బాగా మరకలు అంటుకున్న తెల్ల షూని కొత్తగా కొనుక్కున్న తెల్ల షూలా మిలమిలా మెరిపించే రెండు టిప్స్ చూపించబోతున్నాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రెండు టిప్పులలో వాడే ఇంగ్రీడియంట్స్ మీకు ఏవి అవైలబుల్ అయితే ఆ టిప్పును మీరు ఫాలో అయిపోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో అర స్పూన్ వంట సోడా ఒక స్పూన్ వాటరు అలాగే ఒక స్పూన్ వైట్ వెనిగర్ తీసుకోవాలండి ఇప్పుడు వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం క్లీన్ చేయాలనుకున్న షూ తీసుకొని దానికి లేస్ ఉంటే లేస్ రిమూవ్ చేయాలండి లేకపోతే నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉన్నా వీటిని తీసేసుకోవాలి ఎందుకంటే వీటి మధ్యలో కూడా మురికి ఉంటుంది కదా వాటిని క్లీన్ చేయడానికి ఇప్పుడు మనము పాతది పక్కన పెట్టేసిన బ్రష్ తీసుకొని మనకు మరకలు ఎక్కడ అంటింటాయో అక్కడ బ్రష్తో రుద్దుకోవాలండి ఎక్కువ ప్రెషర్ కూడా పెట్టనవసరం లేదండి చూడండి మురికి ఎంత బాగా పోయిందో గన మరకలు బాగా ఎక్కువ ఉన్నాయని అనిపిస్తే అంటే ఇట్లా సైడ్స్ గట్టిగా ఉన్న చోట మరకలు బాగున్నాయని అనిపిస్తే వాటిని ముందుగా ఈ మిశ్రమాన్నంత పట్టించి ఒక్క నిమిషం అలా వదిలేసి తర్వాత బ్రష్తో రుద్దుకో ఇలాగా షూ లోపల వైపు కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి ఇలా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత షూని తడిబట్ట తీసుకొని నీటుగా తుడుచుకోవాలండి ఎక్కడైనా మిగిలిపోయిన మరకలు కూడా మొత్తం వచ్చేస్తాయి తరువాత పొడిబట్ట తీసుకొని మళ్ళీ ఒకసారి నీట్గా తుడుచుకోవాలండి అప్పుడు అసలు తడ అనేది కూడా ఉండదు మీ ఇష్యూ రెడీ అయిపోతుంది చూడండి నేను క్లీన్ చేసిన దానికి క్లీన్ చేయని దానికి తేడా మీకే తెలిసిపోతుంది కదా చాలా నీట్గా వచ్చిందండి ఇంకా ఇప్పుడు రెండో టిప్కి వెళ్ళిపోదాము మీ దగ్గర కోల్గేస్ట్ పేస్ట్ ఉంటే తీసుకోండి అది ఓన్లీ వైట్ పేస్ట్ మాత్రమే అండి కలర్ది ఉంటే పనికిరాదు వైట్ పేస్ట్ తీసుకొని పాత బ్రష్ తీసుకోవాలండి ఇలా వీడియోలో నేను చూపించిన విధంగా మరకలు ఉన్న చోట కానీ మొత్తం షూ మొత్తం కానీ ఫస్ట్ వాటర్తో కలిపి అప్లై చేసుకోవాలండి మీరు ముందే కొన్ని వాటర్ పక్కన పెట్టుకోండి మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ బ్రష్తో కొద్దిగా ప్రెజర్ పెడితే తుడుచుకోవాలండి ఎంత నీట్గా పోయిందంటే ఒక్కసారి అనంగానే మొత్తం వచ్చేసిందండి మన పళ్ళైనా అవుతాయో లేదో తెలియదు కానీ షూ అయితే చాలా తెల్లగా వస్తుందండి అట్లా మురికి చూడండి మీకు వీడియో చూస్తూ ఉంటేనే అర్థమైపోతుంది కదా ఎంత మురికి మొత్తము క్షణాల్లో క్లీన్ అయిపోయిందండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసము మన ఛానల్ని కంటిన్యూగా ఫాలో అవుతూ ఉండండి అలాగే మన ఛానల్ని కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి నేను చూపించిన రెండు టిప్స్ బాగా వర్క్ అయ్యాయండి కాకపోతే ఫస్ట్ టిప్లో కంటే సెకండ్ టిప్లో షూ వచ్చి బాగా షైనింగ్గా మెరుస్తూ ఉందండి వీడియో చివరి వరకు చూడండి చివరిలో మీకు అర్థమవుతుంది ఇలా మొత్తం క్లీన్ చేసుకున్న షూని ఫస్ట్ తడి బట్ట తీసుకొని నీట్గా తుడుచుకోండి పేస్ట్ మొత్తము నీట్గా వెళ్ళిపోయేటట్టు తుడుచుకోండి ఇప్పుడు పొడిబట్ట తీసుకొని మొత్తం ఆ తడిని అంతటిని తుడుచుకోండి అస్సలు తడి ఉండదండి క్షణంలో మీ షూ వేసుకోవడానికి రెడీ అయిపోతాయండి వర్షాకాలం కదా మట్టి ఎక్కువ అంటుకుందని షూని నీళ్ళతో కడిగామంటే అది ఆడడానికి చాలా టైం తీసుకుంటాయండి అలాంటప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వండి రెండే నిమిషాల్లో మీ షూ కొత్త వాటిలో మెరుస్తాయి ఇందులో మీకు ఏ టిప్ నచ్చితే ఆ టిప్పు ఫాలో అవ్వండి ఫాలో అయిన తర్వాత ఎలా ఉందో కింద కామెంట్ చేసి చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి థ్యాంక్ యూ